audio jungle. Torlo Rani Anna Yesu Christul Vari Puni Namamuna Prarthinchuvani Emmatu Vedukuntunnam Tandri. Amen. Priyati Primena Sodara Sodarimalandariki Kuda Na Hrudayapurvakamaina Vandanalu. Prabhu Manchi Avakashanni Challanaina Vatavaranamlo చక్కని ప్రదేశములో దేవుని వాక్యాన్ని వినటానికి మనల్ని ఇంకను సజీవులుగా ఉంచినందుకు ముందుగా తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు ప్రభువుల పేరిట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. కూడి ఉన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ప్రియమైన వారలారా, గత వారం గర్వం గుర్చినటువంటి కొన్ని సందర్భాలు మాట్లాడుకున్నాం. అందులో ఒక వచనం మనల్ని బాగా ఆకర్షించింది. ఒక వచనం మనల్ని ఆలోచింపజేయడానికి అవకాశం పుట్టించింది. ఆ వచనమే సామెతల గ్రంథము 6:16 మనం చూస్తే, సామెతల గ్రంథము 6:16 యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు. అంటే మన దేవునికి అసహ్యమైనవి, చాలా అసహించుకునేవి 6 కలవు అన్నాడు. 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, 1 అహంకార దృష్టియు, 2 కళ్ళల్లాడు నాలుక, 3 నిరపరాధులను చంపు చేతులు, 4 దుర్యాలోచనలు యోచించు హృదయము, 5 కీడు చేయుటకు పరిగెత్తు పాదములు, 6 లేని వాటిని పలుకు అబద్ధపు సాక్ష్యము, 7 అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించువాడు. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? 7. దేవుడు అసహించుకునేవి, దేవుడు హేయమైనవి 7 ఉన్నాయి. అందులో పోయిన వారం అహంకార దృష్టియు అనే సందర్భాన్ని మాట్లాడడం. శరీరంలో టెంపరేచర్ ఎక్కువైతే జ్వరం వస్తుంది. అంటే వేడి ఎక్కువైతే జ్వరం వస్తుంది, అహం ఎక్కువైతే గర్వం వస్తుంది. ఇది మనం పోయిన వారమే తెలుసుకున్నాం. టెంపరేచర్ ఎక్కువైతే జ్వరం ఎలాగైతే వస్తుందో, అహం ఎక్కువైతే మనిషిలో గర్వం అనేది ప్రారంభమవుతుంది. ఇది గత వారంలో అహంకారులు గర్విష్ఠులు దేవుడు చేసినటువంటి మనుషులను చిన్న చూపు చూస్తారు. ఒకరు పెద్దవాళ్ళు వస్తే వారిని ఒకరాక, చిన్నవాళ్ళు వస్తే వారిని ఒకలాగా, డబ్బున్న వారిని వస్తే ఒకలాగా, డబ్బు లేని వారిని వస్తే ఒకలాగా, ఇలా చూపుల్లో కూడా తేడా ఉంటుందన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే ఈరోజు కళ్ళల్లాడు నాలుక అనే దాని మీద మనం పరిశోధిస్తున్నాం. దేనికోసం? కళ్ళల్లాడు నాలుక అన్నారు. ఈ కళ్ళల్లాడు నాలుక గూర్చినటువంటి చిన్న వివరణ ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. నాలుక గురించి చాలా చరిత్ర ఉంది బైబిల్లో. సామాన్యమైన చరిత్ర లేదు. ఈ 4 కోసం చాలా చరిత్ర ఉంది. మన శరీరంలో చిన్నదే అయినా, చిన్నదైనా మెత్తనిదైనా అది అదిరిపడినట్లుగా ఏది అదిరిపడదాం. అందుకని అంటారు, నాలుక భుజాన్ని వేసుకొని తిరుగుతున్నారంటారు. ఈ 4 చేసేటువంటి భయంకరమైన వికృత చర్యలు మామూలు కాదు. ఈ కళ్ళల్లాడు 4కు అర్థం ఏంటో ముందు తెలుసుకుందాం. అంతేనా? ఈ కళ్ళల్లాడు 4 అంటే ఏంటో, దీని అర్థం ఏంటో, కళ్ళల్లాడు అనే పదానికి అర్థం ఏంటో ముందు తెలుసుకున్న తర్వాత, ఆ తెలుసుకున్న పెదప ఆ కళ్ళల్లాడు 4 ఎవరికుందో, ఆ కళ్ళల్లాడు 4 ఎదుట మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవునికి అసహ్యమైనది ఆ 4.
అర్థమైందా? దేవునికి చాలా అసహించుకునే నాలుక అది. మరణకరమైన పాపాలలో, ఏడు పాపాలలో రెండో పాపంగా నాలుకను చూపిస్తున్నాడు. నాలుకను చూపిస్తున్నప్పుడు కళ్ళల్లాడు నాలుకను గురించి మాట్లాడుతున్నాడు. ఇదే సందర్భాన్ని బైబిల్లో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి. అర్థమవుతుందా? మనదేంటి, మనం పరిశోధన కేంద్రం, అంతేనా? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అన్నాడు. మరి పరిశీలించాలి అంటే, పరిశోధన చెయ్యాలి అంటే, మనం బైబిల్లోనే కాస్తంత మ్యాటర్ లాక్కురావాలి. ఈ కళ్ళల్లాడు నాలుక అంటే ఏంటో, ఏది పడుతుంది చెప్పడానికి లేదు. బైబిల్లో ఇన్ఫర్మేషన్ ఉందా అని ఆలోచిస్తే, కొంతమంది మాట్లాడతారు తల తోక లేకుండా ఇంట్రా మాట్లాడుతున్నాం అంటారు. తల తోక ఉండాలరా అంటారు. ఈ సామెత లోకంలో పుట్టిందనుకుంటున్నారు మీరు. ఈ సామెత లోకంలో కాదు, బైబిల్లో చూపిస్తాను. ఇప్పుడు తలాతోకం లేకుండా మాట్లాడుతున్నారు ఎట్రా అన్నారనుకో. సపోజ్ ఇక్కడ బైబిల్లో మనం కులంకాషంగా ఆలోచిస్తే, ఆ తల ఏంటో ఆ తోక ఏంటో ఇప్పుడు చూపిస్తాను. రైట్, యెషయా గ్రంథము 9:15 చూద్దాం. యెషయా గ్రంథము 9:15 ఓకేనా? తీసారా? పెద్దలను గనులను, తల ఎవరట? పెద్దలను గనులను తల. ఇక తోక ఎవరు? కళ్ళల్లాడు ప్రవక్తలు తోక. మళ్ళీ కళ్ళల్లాడు ప్రవక్తలు, కళ్ళల్లాడు ప్రవక్తలు. కళ్ళల్లాడు నాలుక కోసం ఆలోచిస్తున్నప్పుడు ఈ నాలుక ఎవరిలో ఉండకూడదో, ఎవరిలో ఉండకూడదో వారిని చూపిస్తున్నాడు. ప్రవక్త, ప్రవక్త అంటే ప్రవచించేవాడు, బోధించేవాడు అని అర్థం. ఈ బోధించేవాడు నాలుక కళ్ళల్లాడు నాలుక అయ్యి ఉండకూడదు. మీకు అర్థమైందా? తల ఎవరట? పెద్దలు గనులు తల. మరి తోకెవరు? కళ్ళల్లాడు నాలుక, కళ్ళల్లాడు ప్రవక్తలు తోక. ఇప్పుడు తల తోక తెలిసింది మనకే. అసలు క్రైస్తవుడికి తల ఎవరు? క్రైస్తవుడికి శిరస్సు ఎవరు? క్రీస్తు ఉండవలసిన స్థానంలో పెద్దలు వచ్చారు. క్రీస్తు ఉండవలసిన స్థానంలో గనులు వచ్చారు. క్రీస్తు ఉండవలసిన స్థానంలో పెద్దలు గనులు వచ్చారు. అందుకని అడిగి తోక ముడిచిందంటారు. నువ్వరే నీ తోక కట్ చేస్తాండ్రోయ్ అంటారు. అర్థమవుతుందా? నీ తోక కట్ చేస్తాండ్రా అంటే అర్థమేంటి? క్రైస్తవుడు తోక మొలదు, కానీ లోకంలో ఉన్న వాళ్ళకి కొన్ని తోకలు ములుస్తూ ఉంటాయి. అలాగంటే డార్విన్ సిద్ధాంతాలకు వెళ్దామండి అని అనకండి. అది ఆధ్యాత్మికంగా మానసికంగా తీసుకోండి. ఉదాహరణగా అంటారు, రే తోక ములిచిందిరా, నీ తోక కట్ చేయలరా అంటారా? అంటే అర్థమేంటి? నీవు చాలా తొండ్ర పనులు చేస్తున్నారా నువ్వు? చాలా గత్ర పనులు చేస్తున్నారా నువ్వు? కోతుల్లో గట్టి ఇటు ఎగురుతున్నారా నువ్వు? కాబట్టి నీకు తోక కట్ చేయలరా అంటా ఉంటారు. అలాగని కోతి అందామాన్ని, కోతి లక్షణాలు వాళ్ళు ఉన్నాయి. ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు, ఈ చెట్టు మీద నుంచి ఈ చెట్టు, ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీద దూకే లక్షణం ఎవరిది అంటే, ఒక స్థిరత్వము లేనటువంటి, మనస్తత్వము కలిగినటువంటి వాడి తోక అని చెప్పించాడు. ఇక్కడ కళ్ళల్లాడు ప్రవక్త కనపడ్డాడు. కళ్ళల్లాడు నాలుక గూర్చి సామెతల గ్రంథం 6:16 మాట్లాడిన దేవుడు. ఇప్పుడు కళ్ళల్లాడు తోక కనబడింది మనకి. కనబడిందా? ఇంకో రెఫరెన్స్ను కూడా ఆధారం చేసుకుందో. యెషయా గ్రంథము, దానియేలు గ్రంథం తర్వాత యెషయా గ్రంథం ఉంటుంది. 7:3 కూడా పరిశీలిద్దాం. 7:3 కూడా పరిశీలిద్దాం. 7:3
తీశారా? వారు చెయ్యు చెడుతనమును చూచి రాజు సంతోషించును. వారు కలలాడుట అధిపతులు విని సంతోషింతురు అన్నట. ఇక్కడ మళ్ళీ కలలాడు అనే పదం కనిపించింది మనకి. కనిపించిందా? ఈ కనిపించిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, వారు చెయ్యు చెడుతనమును చూచి, చెడుతనమును చూచి, చెడుతనమును చూచి అంటే చేసేటువంటి చెడుతనాన్ని చూసి రాజు సైతం సంతోషిస్తాడు. మనకు ఆది కాండంలో ఉంటుంది ఒక మాట, ఏమని, నరుల చెడుతనము భూమి మీద గొప్పదే. ఎంత గొప్పవాళ్ళు, ఎందులో గొప్పవాళ్ళు అంటే, దేవునికి అసహ్యమైన దాని విషయం మీద మాట్లాడుతూ ఈ అసహ్యమైన దాని మీద కలల్లాడు అనే పదాన్ని కూడా తీసుకొచ్చాడు. చేసే పని చెడ్డ పని, మాట్లాడే మాట కూడా ఎలాంటి మాట, కలల్లాడు మాటలాడడం వలన వారు సంతోషించెదరు అని ఉంది. ఎందుకు కళ్ళల్లాడు అనే పదానికి అర్థం తెలియాలి కదా. ఇప్పుడు కళ్ళల్లాడు అనేసరికి ఏదో చెడ్డ సంబంధమైనటువంటి దానికోసం మాట్లాడుతున్నాడు, దానికి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఇప్పుడు దాని అర్థాలు, నానార్థాలు, తాత్పర్యాలు కావాలి ఇప్పుడు మనకి. ఈ కళ్ళల్లాడు అనే పదానికి అర్థమేంటి? అది ఒక చెడును గూర్చినటువంటి వివరణలో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది, అంతే కదండి. వారు చెడుతనమును చూసి రాజు సంతోషించును, వారు కళ్ళల్లాడు దానిని విని, అంటే నాలుగు ద్వారా కళ్ళల్లాడు వాటిని విని రాజు సంతోషించును. దీనికోసం నేను బైబిల్లో అన్వేషించానండి. ఆదివారం అనేసరికి మూకుమ్మడిగా సంఘమంతా కూర్చుని, సంఘమంతా కూడా వాక్యాన్ని పరిశీలిస్తున్నాం, పరిశోధిస్తున్నాం. అదన్నాడు యేసుప్రభు కూడా, లేఖనములు యందు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. దాన్ని పరిశోధించటానికే ఇది కావాలి అనుకు వచ్చారు. దాన్ని పరిశోధించటానికే మనం వచ్చాము ఇక్కడకే. ఈ పరిశోధించి పరిశోధనలో తేలిన విషయాన్ని బయటపెట్టాలి నేను ఇప్పుడు. ఏమండి, ఈ కళ్ళల్లాడు నాలుగు కోసం నేను రీసెర్చ్ చేయడం మొదలెట్టాను. అసలు ఎక్కడ ఉంది ఈ నాలుక, ఎవరిలో ఉంది ఈ నాలుక, దేవుడు అసహించుకునేటువంటి అతి భయంకరమైనటువంటి ఈ నాలుక ఎవరిలో ఉంది? దేవుడు చెప్తున్నాడు కదా, ఆయనకి హేయమైనవి ఆరు కలవు, అసహ్యమైనవి ఏడును కలవు. దాన్ని లిస్ట్ ఇచ్చేసాను ముందే అన్న, అహంకారపు దృష్టియు ఇవన్నీ చెప్పాను. దాంట్లో రెండో పార్ట్ మాట్లాడుతాను, కళ్ళల్లాడు నాలుక. దీనికోసం నేను అన్వేషిస్తే మనకి ఈ కళ్ళల్లాడు నాలుకను గూర్చినటువంటి ఒక టైప్ చేసి గూగుల్లో నేను సెర్చ్ చేశాను. అంటే తెలుగులో, తెలుగు భాషకు పరిజ్ఞానానికి దానికి తాత్పర్యాలు తెలుసుకుందామని గూగుల్లో సెర్చ్ చేశానండి. ఈ గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు వేమన్న పద్యం తెలుసా, వేమన్న పద్యం, ఆ పద్యంలో దొరికింది కళ్ళల్లాడు నాలుగు కోసం. అర్థమవుతుందా? ఎందుకంటే బైబుల్ కూడా ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు అంటే హెబ్రూ భాష నుండి డైరెక్ట్గా ట్రాన్స్లేషన్ చేశారు. బైబుల్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయలేదు. ఇంగ్లీషు బైబుల్ తీసుకుని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయలేదు. హెబ్రూ, ఆదిమ హెబ్రూ గ్రీకు భాష నుండి భాషాంతరం చేయబడింది అని ఉంటుంది చూడండి. అక్కడ ఫస్ట్ చూడండి, ఫస్ట్లోనే ఆదిమ హెబ్రూ గ్రీకు భాషలో నుండి భాషాంతరం చేయబడిందని ఫస్ట్లో ఉంటుంది చూడండి. పరిశుద్ధ గ్రంథం మొదటి పేజీ చూడండి, అక్కడ తీసారా ఫస్ట్ ఉంటానే. ఇది ఆదిమ హిబ్రూ గ్రీకు భాష నుండి భాషాంతరము చేయబడింది. అంటే హిబ్రూ భాషలో నుంచి డైరెక్ట్గా భాషాంతరం చేస్తున్నప్పుడు
ఈ భాషాంతరం చేసినటువంటి వ్యక్తులు తెలుగు సాహిత్యం మీద మంచి సాహిత్యము కలిగినటువంటి వ్యక్తులు. అర్థమవుతుందా? ఈ సాహిత్యము కలిగినటువంటి ఈ వ్యక్తులు ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు, ఈ ట్రాన్స్లేషన్లో కల్లల్లాడు అనే పదాన్ని నేను అన్వేషిస్తున్నప్పుడు నాకు వేమన్న పద్యాలలో దొరికింది. వేమన తెలుసా? విశ్వదాది రామ వినరా వేమ అంటారు కదా ఆయన, రైట్. ఈ వేమన్న పద్యాల్లో ఒక మాట దొరికింది నాకు. ఏంటి ఆ మాట? ఇదిగో ఈ పద్యం చదువుతుందని జాగ్రత్తగా అండి, ఈ పద్యం చదువుతుందని జాగ్రత్తగా అండి. తరచూ కళ్ళల్లాడు ధరణి శిలండ్లలో వేల వేల లక్ష్మి వెడలిపోవు నోటి కొండలోన నుండున్న నీరుంభు విశ్వదాది రామ వినురా వేమ అన్నాడు. ఇంకో పద్యంలో కూడా ఈ కళ్ళల్లాడు అనే పదం దొరికింది మళ్ళీ నాకు ఇంకో పద్యంలో కూడా. ఇంకో పద్యం ఏంటంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పద్యంలో కూడా కళ్ళల్లాడు వాడు గ్రామ పెద్దకు తెలియను ఎరుగును, సత్యమాడువాడు స్వామి ఎరుగును, తర్వాత తిండిపోతుండు వాని భార్య ఎరుగును విశ్వదాది రామ వినురా వేమ. ఆయనకి ఆయనే చెప్పుకుంటున్నాడు, మనకు కాదనుకోకండి. ఈ పద్యం యొక్క భావం ఏంటంటే కళ్ళల్లాడు అనే పదానికి అర్థం ఏంటంటే అసత్యము, అసత్యాన్ని పలుకు నాలుక. ఇక్కడ వేమన్న గారు మాట్లాడుతూ అన్నాడు, వేమన్న గారు మాట్లాడుతూ అన్నాడు, కళ్ళల్లాడు వాడు గ్రామ పెద్ద ఎరుగున్, సత్యమాడువాడు స్వామి ఎరుగున్, తిండిపోతుండు భార్య ఎరుగున్ విశ్వదాది రామ వినరా వేమ. ఈ పద్యం యొక్క భావం చూపుతూ అసత్యమాడిన వాడిని గ్రామ పెద్ద ఎరుగును అన్నాడు, సత్యమాడిన వాడిని స్వామి అంటే దేవుడు ఎరుగును, తిండిపోతు భర్తను భార్య ఎరుగును విశ్వదాది రామ వినురా వేమ. ఈ పద్యం యొక్క సందర్భం. ఇప్పుడు భర్త తాగేసి ఇంటికి వస్తాడు, కొత్తగా పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయిన తర్వాత భర్త తాగేస్తాడు, తల్లిదండ్రులకి తెలియకుండా ఆ మధ్యలో ఏమైనా జాంకాయ ఆకులు ఏమైనా ఉంటాయో అవన్నీ వేసేసుకుని కిల్లీలు వేసేసుకుని అమ్మ నాన్న బాధపడతారేమో అని ఇంట్లోకి వస్తాడు. వచ్చి అమ్మ కనిపెట్టలేదు, నాన్న కనిపెట్టలేడు, కానీ ఎవరు కనిపెడతారు? ఏమండి మీరు తాగారా అంటే నీకు ఇప్పుడే తెలిసిన, ఇప్పటి నుంచో అవుతున్నాను, మరి మీ అమ్మగారు ఏంటండి మా అబ్బాయి అస్సలు తాగడన్నారు, నేను ఇచ్చే బిల్డప్ అటువంటిది, మరి ఇంట్లో అస్సలు తెలీదు, ఇంట్లో ఎటువంటి పరిస్థితుల్లో తెలీదు, కానీ భార్యకి తెలియకుండా ఉంటుందా? అదే వేమన గారు చెప్పారు, సత్యవాడు వాడిని స్వామి ఎరుగును అంటే దేవుడు తెలుసు, దేవుడికి ఇతడు తెలుసు, దేవుడికి ఇతడు తెలుసు, సత్యమాడును వాడికి స్వామి ఎరుగునంటే దేవునికి ఇతను తెలుసు, కళ్ళల్లాడు వానికి గ్రామ పెద్ద ఎరుగును అన్నాడు. ఇదే కొంచెం డౌటు. కళ్ళల్లాడు అనగా అర్థమేంటి? అసత్యము, అసత్యపు నాలుక యెహోవాకు హేయము. ఇప్పుడు అర్థమైందా? కళ్ళల్లాడు నాలుక అన్నాడు, అంటే అసత్యమాడు నాలుక యెహోవాకి హేయము. ఎందుకు? సత్యమేదో తెలిస్తేనే కదా అది అసత్యం అని తెలుస్తుంది. నా పాయింట్ అర్థమైందా? ఇప్పుడు అసత్యమాడు నాలుక దేవునికి అసహ్యమైనప్పుడు,
అసహ్యమైనటువంటి ఆ నాలుక నుండి మనం తప్పించుకోవాలి అంటే, అతడు మాట్లాడుతుంది అసత్యం అని తెలియాలి అంటే నీకు సత్యం తెలియాలి. అర్థమవుతుందా? నీకేం తెలియాలి? సత్యము తెలియాలి. మరి సత్యము తెలిస్తేనే కదా అతను మాట్లాడుతుంది అసత్యం అని తెలుస్తుంది. ఇప్పుడు వ్యామన్ గారు మాట్లాడినట్లు కళ్ళల్లాడు నాలుక గ్రామ పెద్ద ఎరుగును అన్నాడు కదా. ఇప్పుడు కళ్ళల్లాడు నాలుక గ్రామ పెద్ద ఎరుగును అంటే గ్రామ పెద్దకి ఏమి తెలియాలి? పాయింట్ అర్థమైందా మీకు? గ్రామ పెద్దకి ఏం తెలియాలి చెప్పాలి. ఏం తెలియాలి? సత్యం తెలిస్తేనే కదా అది అసత్యమని అతను గుర్తిస్తాడు. సత్యం తెలియని వాడికి అసత్యం అని ఎలా తెలుస్తుంది? ఇది నా పాయింట్. మీకు అర్థమవుతుందా సందర్భం? వ్యామన్ గారు రాసినటువంటి పద్యములో కళ్ళల్లాడు వాడు గ్రామ పెద్ద ఎరుగును అన్నప్పుడు గ్రామ పెద్దకి ఏమి తెలియాలి అంటే సత్యము తెలియాలి. సత్యము తెలిస్తేనే అసత్యాన్ని నువ్వు ఖండించగలవు. ఎందుకంటే సత్యం గ్రామ పెద్దకు తెలుసా? చెప్పాలి. సత్యము గ్రామ పెద్దకు తెలుసా? పోనీ సంఘ పెద్దకు తెలుసా? ఇదేం మా మీదకి వచ్చింది అనుకుంటున్నారా? గ్రామ పెద్ద, సంఘ పెద్ద, అది గ్రామం అంటే కొంతమంది సమూహము కలిగినటువంటి కొంతమంది జనాంగానికి నువ్వు పెద్ద, ఏదో పెద్ద గెద్ద. ఇప్పుడు సంఘానికి పెద్ద, ఈ సంఘానికి పెద్దకు తెలిస్తేనే అసత్యం మాట్లాడాడని అతన్ని ఖండించగలడం. అసలు నీకు సత్యం తెలుసా? కళ్ళల్లాడు నాలుక యెహోవాకు అసహ్యమైనప్పుడు ఆ నాలుకను బారిన పడకుండా ఉండాలంటే సత్యం తెలియాలి. ఇప్పుడు సత్యం కోసం రాజు దగ్గరికి వెళ్దాం. ఎవరి దగ్గరికి? రాజు దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే సత్యము తెలిసిన వాడు నేరస్తుడుగా సంకెళ్ళయ్యబడి నేరస్తుడుగా నుంచున్నాడు. సత్యం తెలిసిన వాడు సత్యం, సత్యము తెలియని వాడు సింహాసనం మీద కూర్చుని తీర్పు తీరుస్తున్నాడు లోకములో. సత్యము తెలిసిన వాడు నేరస్తుడుగా సంకెళ్ళి వేయబడ్డాడు. సత్యమెరుగని వాడు సింహాసనం మీద కూర్చుని రాజ్యపాలన చేస్తున్నాడు. అందుకనే బైబిల్లో రాశాడు. ఒక్కసారి చూపిస్తాను. ఓషియా గ్రంథము 7వ అధ్యాయము. ఓషియా గ్రంథము 7వ అధ్యాయము తీశారా? దానియేలు, ఓషియా 7వ అధ్యాయము 1వ అధ్యాయం 3వ వచనం. వారు చెయ్యు చెడుతనమును చూచి అదుగో రాజు సంతోషించును. ఎవరు సంతోషిస్తారట? రాజు సంతోషించును. వారు కళ్ళల్లాడుట అంటే అసత్యము, అసత్యమును అధిపతులు విని సంతోషించరు. సత్యము విని సంతోషించరు. దేని విని సంతోషిస్తారు? వాళ్ళకి దేనిలో సంతోషం ఉంది? కళ్ళల్లాడు అనే పదానికి అర్థమేంటని చెప్పాను? అసత్యము, అసత్యము. ఈ అసత్యమును విని ఎవరు సంతోషిస్తారని ఉంది? అధిపతులు విని సంతోషింతురు అన్నాడు. ఇప్పుడు రాజు చెడుతనమును చూసి సంతోషిస్తాడు, అసత్యమును విని సంతోషిస్తాడు. చాలామందికి అసత్యం అంటేనే చాలా సంతోషం. చూడండి, సమాజంలో సత్యానికి భిన్నమైన బోధలు చేస్తున్నప్పుడు, అది సత్యము కాకుండా ఉన్నప్పుడు దాన్ని విని చాలా సంతోషపడిపోతూ ఉంటారు. లేదు చెప్పండి. నువ్వు సత్యం విన్నప్పుడే సంతోషం వస్తుందంటే నువ్వు సత్య సంబంధివి. నువ్వు అసత్యం ఉన్నప్పుడు నీకు సంతోషం వస్తుందంటే నువ్వెవరో, నువ్వెవరో? అసత్యం అంటే నీ దేవునికి హేయమైనది, అసహ్యమైనది అయినప్పుడు ఆ అసహ్యాన్ని నువ్వు ఇష్టపడుతున్నావు అంటే నిన్ను ఏమనాలి? అర్థమైందా?
దేవుడు కళ్ళల్లాడు నాలుక దేహువకు అసహ్యము అని ఉంది. కళ్ళల్లాడు అనగా అసత్యాన్ని పలుకు, నాలుక యెహోవాకు హేయము అని ఉంది. సత్యాన్ని బట్టి నువ్వు సంతోషిస్తే దేవునికి ఇష్టుడిగా ఉంటావు, అసత్యాన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు అంటే దేవునికి అసహ్యుడుగా ఉంటావు. ఇప్పుడు లోకమంతా ఎలాగుంది అంటే అసత్యాన్ని బట్టి సంతోషిస్తుంది, అధిపతులు సంతోషిస్తున్నారు. సత్యం చెప్పినవాడు సంఖ్యల చేత బంధింపబడి ఒక సమాజం మధ్యలో సత్యం ఎరగని వాడు ఎదురుగుండా నుంచుని తీర్పు తీర్చమని సిద్ధంగా ఉన్నాడు. కానీ నిలబడిన వాడు ఎవరో తెలుసా? నిలబడిన వాడు ఎవరో తెలుసా? దైవ కుమారుడు పిలాతు, ఈ లోకంలో నీ ముందు నుంచున్నాను, కానీ నీ న్యాయపీఠం ముందు నుంచున్నాను, సత్యం ఎరగని నీ న్యాయపీఠం మీద నుంచుని ముందు నుంచున్నాను, కానీ నువ్వు కూడా ఒకసారి క్రీస్తు న్యాయపీఠము ముందుకు నుంచోవాలే. అప్పుడు తీర్పు తీర్చేది సత్యము, అప్పుడు తీర్పు తీర్చేది సత్యము, ఇప్పుడు తీర్పు తీరుస్తుంది అసత్యము. మీకు అర్థమవుతుందా? ప్రతి వాడు యేసుక్రీస్తు యొక్క న్యాయపీఠం ముందు నుంచోవాలి. ఆ మాట చూడండి ఒకసారి, ఒకసారి చూడండి ఆ మాట ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆ మాట చాలా ఇష్టమైన మాట అండి నాకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు. ప్రతివాడు, ఎవరికి కూడా నో రికమెండేషన్, ఎవరిని ఉపేక్షించటో, అందరూ ఫిలాతైనా సరే, రాజైనా సరే, మంత్రి అయినా సరే, అధిపతి అయినా సరే, సేవకుడైనా సరే, ఎవడైనా సరే, ఎక్కడికి రావాలంటున్నాడు? ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలను. అంటే తీర్పు తీర్చేది ఎవరో ఒక్కసారి అది కూడా చూద్దాం. చూడండి, తీర్పు తీర్చేది కూడా ఎవరో చూద్దాం. రోమిలకు రాసిన 2వ అధ్యాయము రోమిలకు రాసిన 2వ అధ్యాయము 2వ వచనం, అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. ఏమనుసరించిందంట? సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. అంటే సత్యమే లోకానికి తీర్పు తీరుస్తుంది. అర్థమవుతుంది కదా? కానీ ఈ లోకములో అసత్యము తీర్పు తీరుస్తుంది. ఈ లోకములో ఫిలాతు ముందు నుంచున్నాడు యేసుప్రభు. నుంచున్న తర్వాత యేసుప్రభుని అడుగుతున్నాడు ఫిలాతు. ఏమని అడుగుతున్నాడు చూడండి, యోహాను సువార్త తీశారా? యోహాను గారు రాసిన సువార్త, యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనాన్ని చూద్దాం. 37వ వచనం ఈ సన్నివేశంలోకి వెళ్దాం. అందుకు ఫిలాతు, నువ్వు రాజువా అని ఆయన అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, ఐఆమ్ కింగ్ అన్నాడు. నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. నేను ఎందుకు పుట్టాను అన్నాడు? సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. రైట్,
ఇందు నిమిత్తమే ఈ లోకములకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినిన నేను. అందుకు పిలాతు, సత్యం అనగా ఏమిటి? రాజుకేం తెలీదు, సత్యం తెలీదు. అవునా? రాజుకే సత్యం తెలీదు. వేమన గారు అన్నారు, గ్రామ పెద్దకు సత్యం తెలుసు అన్నాడు. అర్థమైందా? రాజు ఏమని అడుగుతున్నాడు? సత్యం అనగా ఏమి అని అడుగుతున్నాడు. చూశారా? సత్యం అనగానేమి? నేను అడుగుతుంది ఏంటంటే, కళ్ళల్లాడు నాలుక యెహోవాకు అసహ్యమైనప్పుడు. కళ్ళల్లాడు అనగా అసత్యపు నాలుక యెహోవాకు అసహ్యమైనప్పుడు. సత్యం ఏదో తెలిస్తేనే ఇది కళ్ళల్లాడు నాలుక అని మనం గుర్తించగలం. అంతేనండి. సత్యము తెలియకుండా ఇది కళ్ళల్లాడు నాలుక అని ఎలా గుర్తించగలం? అది సత్యం తెలిస్తేనే గుర్తించగలం. సత్యము తెలియకుండా కళ్ళల్లాడు నాలుకను మనం గుర్తించలేం ప్రియమైన వాళ్ళరా. అలా గుర్తించకపోతే దేవునికి అసహ్యమైన వారిగా, దేవుడు అసహించుకునేవారిగా, దేవుడు అసహించుకుని ఉమ్మివేసేవారిగా మనం ఉంటాం. కాదనగలరా? అర్థమవుతుందా? అసత్యం, సత్యాన్ని అసత్యంగా మార్చేశారు. సత్యాన్ని అసత్యంగా మార్చేశారు. అన్నిటికంటే ఘోరమైనది ఏంటో చెప్పమంటారండి ప్రియమైన వాళ్ళరా. ఒక విగ్రహారాధికుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, దేవుణ్ణి ఒక రాతిని చేస్తే మన మనసు ఎలాగనిపిస్తుంది? దేవుణ్ణి ఒక రాయి బొమ్మలా చేసేసి ఆ రాయి బొమ్మే దేవుడు అని చెప్తున్నప్పుడు కొంచెం బాధేస్తుంది. ఎంతకంటే దారుణమైన విషయాలు ఏంటో చెప్పమంటారా? ఒక ఎలక బొమ్మను చేసి ఎలక బొమ్మను దేవుడు అంటున్నారు, పురుగు బొమ్మను దేవుడు అంటున్నారు, చతుష్పద జంతువులు బొమ్మలు దేవుళ్ళు అంటున్నారు. మనకు మనసులో అదే ఒక అనిపిస్తుంది కదా, ఇళ్ళ దేవుళ్ళు ఏంటండి అన్న బాధ వేస్తుందా లేదా? ఎంతకంటే ఘోరమైంది ఏంటో చెప్పమంటారా? ఎంతకంటే ఘోరమైంది ఏంటో చెప్పమంటారా ప్రియమైన వాళ్ళరా? వాళ్ళైతే దేవుణ్ణి రాతి బొమ్మను చేశారు. వాళ్ళు చేసింది పాపమైతే అంతకంటే ఘోరమైన పాపం, మరణకరమైన పాపం, దేవుడు అసహించుకునే పాపం, సత్యాన్ని అసత్యముగా మార్చటం. అదే అసత్యం అంటే కళ్ళల్లాడు నాలుకగా నీ నాలుక మారటం. ఏ నాలుకగా? కళ్ళల్లాడు నాలుకగా నీ నాలుక మారడం అంటే అసత్యాన్ని బోధించే నాలుకగా నీ నాలుక మారడం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. అసత్యాన్ని బోధించేవాడిని దేవుడు అసహించుకుంటాడు. సత్యమే పలకాలి, అసత్యము నీ నోట రాకూడదు. నువ్వు సత్య సంబంధి అయినప్పుడు సత్యమే మాట్లాడాలి తప్ప అసత్యాన్ని మాట్లాడకూడదు. వీళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళు దేవుని రాతి బొమ్మగా చేశారు, వాళ్ళు దేవుని పురుగులుగా మార్చారు, వాళ్ళు దేవుణ్ణి ఎంత అసహ్యకరమైనటువంటి వాటిని విగ్రహాలుగా చేసుకుని వాళ్ళు దేవుడు అని ఆరాధిస్తున్నారో, వాళ్ళు చూసి అసహించుకుంటున్న మీరు, మీరు అంతకంటే దారుణమైన అసహించుకునే వారిగా మారిపోతున్నారు. అర్థమైందా? అదే రోమిలికి రాసిన పత్రికలో రాశాడు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము తీశారా? 1వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. అట్టివారు పైన 24వ వచనం, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, దేన్ని అనుసరించి? సత్యమును అనుసరించి కాదు, సత్యమును అనుసరించి వాళ్ళు ముందుకు సాగటం లేదు. హృదయములో దురాశ పుట్టింది. హృదయంలో ఏం పుట్టింది? దేవుడు ఆశ పెట్టాడు. ఆశ ఎలా మారకూడదు? దురాశగా మారకూడదు. ఆశ
దురాశ. మీకు తెలుసా కథ అది? ఆశా దురాశ కథ తెలుసా? తెలీదా? కొంతమంది సేవలు కథలు చెప్తుంటారు. రాజమండ్రిలో ఓసన్న మినిస్ట్రీ అనే మినిస్టర్ ఉంది. ఆ మినిస్ట్రీలో జాన్విస్లీ గారు నాకు ఆయన ఉంటారు. ఆయన కథలు బిలే చెప్తాడు. చిన్నప్పటి నుంచి అంటున్నాను కదా, నా కథ ఆయన నోట వచ్చేసరికి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏ కథ? కోతి ముసలి కథ. తెలుసా? కోతట నేరుడి చెట్టు మీద ఉందంట. ఆ నేరుడి గారు తింటుందంట. ఆ తింటూ కొన్ని నీటిలో వదిలేసేసరికి ముసలి వచ్చి పట్టుకుని ముసలి అలా ఆవిడికి తీసుకెళ్ళెట్టేదట. చాలా సస్పెన్స్గా చెప్పాడని కథ. కథే గంట ప్రసంగం. అప్పుడు ఆ ముసలి ఏం చేసింది? తీసుకెళ్ళి భార్యకి ఎత్తే ముసలి భార్య అనుకుందంట. ముసలికి భార్య అర్థమైందా? ఆ భార్య అనుకుందంట. కోతి చెట్టు మీద ఉన్నటువంటి ఆ నేరేడు కాయలే అంత రుచిగా ఉంటే నేరేడుకాయలు తినడం ఆశ దురాశగా మారుతుంది. దురాశగా మారుతుంది ఎలాగా? కోతి గుండెకాయ ఎంత రుచిగా ఉంటుంది అనుకుందట. ఇలా అనుకున్న తర్వే అప్పుడు ముసలితో చెప్పిందంట. ఏమండి ఏమండి, జాన్విస్లీ గారు చెప్తున్నారు, ఏమండి ఏమండి అనే దాన్ని కొంచెం లోకంలోకి తీసుకెళ్ళి భార్యలు ఎలా మాట్లాడతారో చెప్పి కథ, కల్పనా కథ. అర్థమైందా? ఈ కథలో భావాలు చెప్తున్నాడు ఆయన. ఏమండి, కోతి యొక్క కోతి ఉన్నటువంటి నేరేడుకాయలు ఎంత రుచిగా ఉంటాయి, కోతి గుండెకి ఎంత రుచిగా ఉంటుందండి, మీరు ఎలాగో లాలన చేసి అచ్చిక పుచ్చికి లాడి దాన్ని తీసుకొచ్చండి అన్నారట. పాపం దానికి ఏం తెలుసు కోతికి? ముసలి వచ్చిందంట. బావా అన్నదంట కోతిని. ఏమందట? బావా అన్నదట. ఏమండి, ఆది కాండంలో సర్పానికి నోరిచ్చినందుకు ఆ బొమ్మను మోసగించేసింది కదండి. ఇప్పుడు ముసలకే, కోతికి, కుక్కకి, నక్కకి అన్నిటికి నోరులేస్తే బావా అంటదా? బావా అన్నదంట. ఏటి బావా అని వచ్చిందంట. బావా బావా, మీ చెల్లి మా ఇంటికి నేను డిన్నర్కి తీసుకురమ్మంత బావా అన్నదట. ఇది తెలియకి వెళ్ళిపోయిందంట. సక మధ్యలోకి వెళ్ళిన తర్వాత అట, బావా బావా నీకు ఒక విషయం చెప్పాలే, నేరుడిగాయలు తింటంటే నీ ఎంత రుచిగా ఉంటే మరి నీ గుండెకాయ ఇంకెంత రుచిగా ఉంటుంది, మీ చెల్లమ్మ ఆ గుండెకాయని తీసుకురమ్మన్నది బావా అని చెప్పిందట. ఎమ్మటనే, అయ్యయ్యో తింగరమ్మ కూడా, నా గుండెకాయ ఎప్పుడు చెట్టుకి కడతాను నేను. ఎక్కడ కడతాడట? గుండె తీసి చెట్టుకి కడతాడట. ఆ కట్టిన గుండె అక్కడ ఉండిపోయింది, అయ్యయ్యో అనేసి తీసుకెళ్ళిపోయిందంట. టపక్ పనికేసిందంట. అంటే నేరేడికాయలు అనేవి ఆశ. తినడం తప్పు కాదు కదండి, తినడం తప్ప, తినడం తప్పు కాదు, దురాశగా మారకూడదు. అర్థమైందా? వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, హృదయపు దురాశను అనుసరించి. దేన్ని అనుసరించారు? ఈ హేతు చేత రోమిలికి రాసిన పత్రిక 3:24 వచ్చండి. ఈ హేతు చేత వారు తమ హృదయ దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును, దేనికి, దేన్ని, దేవుని యొక్క సత్యము, వాక్యము, సత్యమనగా వాక్యము, సత్యమనగా వాక్యం అని ఎక్కడుంది? యోహాను సువార్త 17:17. నీ వాక్యమే సత్యము, రైట్. సత్యమును ఎలా మార్చేశారట? అసత్యముగా మార్చేశారట. సత్యము అసత్యమైపోతే, దేవుడు విగ్రహం అయిపోతే, కాస్త పాపం జరిగి పాపం జరిగినా సత్యాన్ని అసత్యంగా మారుస్తే ఇంకా ఘోరమైన పాపం జరుగుతుంది. అసత్యం అంటే కళ్ళల్లాడు నాలుకగా మారిపోయారు. అర్థమవుతుందా? సత్యమును
అసత్యముగా మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈ మాట ఎందుకు అన్నాడంటే వాళ్ళు ఎంత సేవించినా దేవుడు దేవుడే, దేవుడు దేవుడే, సత్యాన్ని అసత్యంగా మార్చినా నువ్వు మార్చేసుకున్నా దేవుడు దేవుడే. దేవుడు ముందు దేనికి పనికిరావు. ఇగో సత్యము అసత్యంగా మారితే జరుగుతున్న ఘోరం ఏంటో చూడండి. కళ్ళల్లాడు నాలుక వలన దేవుడు ఎందుకు ఎంత అసహించుకుంటున్నాడో, కళ్ళల్లాడు నాలుకను, కళ్ళల్లాడు నాలుకను ఎందుకు ఎంత అసహించుకుంటున్నాడో ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా. ఎలాంటి ఘోరమైన నీచమైన కార్యక్రమాలకు వెళ్ళిపోతున్నారంటే సత్యమును అసత్యంగా మార్చటం వలన ఎలా జరుగుతుందో చూడండి. 26వ వచనం, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించాను, వారి స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. స్వాభావికమైన ధర్మము, ఒక ధర్మము, స్త్రీకి ఒక ధర్మము, పురుషునికి ఒక ధర్మము, ప్రకృతికి ఒక ధర్మం ఉంది. అన్నిటి ధర్మ ప్రకారంగానే నడుస్తుంది. ధర్మం ఏంటి అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహం చేసుకోవాలి, అది ధర్మం. ఈ సత్యాన్ని అసత్యంగా ఎప్పుడైతే మార్చారో, మార్చిన తర్వాత లోకం ఎలా మారిపోయింది, ఈ కళ్ళల్లాడు నాలుకల వలన ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి అంటే, ఇదిగో చెబుతున్నాడు దేవుడు, ఇగో స్త్రీలు సైతం వారి స్వాభావికమైన ధర్మమును విడిచి, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావిక ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు, ఇంకా అసహ్యమైనవి చేయొచ్చు. అంటే అర్థం ఏంటంటే పురుషులు పురుషులు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారట, స్త్రీలు స్త్రీలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారట. మరి దేవుడు అసహించుకోడా? ఇదంతా ఎలా జరిగింది అంటే కళ్ళల్లాడు నాలుక వలన, అసత్యాలను బోధించేటువంటి నాలుకల వలన చివరికి ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే, ఒక కళ్ళల్లాడు నాలుకలో నుంచి వచ్చేటువంటి విషపు విత్తనం మహావృక్షంగా మారి అది ఎక్కడ వరకు తీసుకెళ్ళిపోయింది అంటే, స్త్రీలు స్త్రీలు పెళ్లి చేసుకున్న తప్పు లేదు అన్నంతవరకు తీసుకెళ్ళిపోయింది, పురుషులు పురుషులు పెళ్లి చేసుకున్న తప్పు లేదు అన్నట్లుగా తీసుకెళ్ళిపోయింది. ఎంతవరకు తీసుకెళ్ళిపోయింది అంటే చల్లి లేదు చెల్లి లేదు, వాయా వరసలు లేవు. ఇక మనుషులు వాయా వరసలు కూడా మర్చిపోయి క్రూరమైనటువంటి మనుషులు స్వభావముతో ఉన్నారు అంటే దీని అంతటికి కారణం కళ్ళల్లాడు నాలుక. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోదాం సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం, ముగించేస్తాను. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం, దేవునికి అసహ్యమైనవి 6 కలవు, 7ను ఆయనకి హేయములు. అవి ఏమనగా, అహంకార దృష్టియు, అదుగో కళ్ళల్లాడు నాలుక, అంటే అసత్యమును పలుకు నాలుక. అర్థమైందా? దేవునికి అసహ్యమైనవి మనకి ఇష్టమైనవి అని అనుకో, దేవునికి అసహ్యమైనవి మనకి ఇష్టమైనవి అనుకో, ఎలా ఉంటుంది ఆయనకి చెప్పండి? ఆయనకి అసహించుకునేవి మనకి ఇష్టమా? పోనీ నీకు అసహించుకునేవి ఎవరైనా ఇష్టపడతారా చెప్పండి? అందుకనే దేవుడు చాలా తెలివైనవాడండి. ఎవరినైనా ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెడుతున్నప్పుడు 4 రోజుల క్రితం వండిన భోజనం పాచికంపు వచ్చేస్తావు, కంపు కంపు వచ్చేస్తావు, ఆ మూత తీసిన వెంటనే భయంకరమైన చెడు వాసన వస్తుంది అనుకోండి, అలాంటిదాన్ని ఇష్టపడి నువ్వు తింటావా? అలాంటిదాన్ని ఇష్టపడి తింటావా? తినవు. అలాగే నీ నాలుకలో నుంచి వచ్చే అసత్యపు మాట నాకు కంపు కొడుతుందరా, నాకు కంపు కొట్టేస్తుంది, నాకు నువ్వు ఆహార పదార్థాల మురుగుపోతే నీకెలాగైతే కంపు కొట్టు నువ్వేం తినలేవో, ఇదిగో
నీ నాలుకలో నుంచి వచ్చేటువంటి కళ్ళల్లాడు మాట నాకు కంపు కొట్టేస్తుంది. నాకు అసహ్యము, అసత్యము నాకు అసహ్యము. అర్థమైందా? అర్థమవుతుందా? అసత్యపు నాలుకను కనిపెట్టాలంటే సత్యం తెలియాలి. సత్యం తెలియకపోతే నువ్వు అసత్యపు నాలుకను కనిపెట్టలేవు. అసత్యపు నాలుకను కనిపెట్టకపోతే ఉదాహరణకు నువ్వు ఎలాంటి అశుభాన్ని తింటున్నట్టు అర్థమో తెలుసా? ఇంకెలా పదజాలాన్ని ఉపయోగించాలి? 10 రోజుల క్రితం ఉండి మురుగుపోయి పురుగులు పట్టేసి చూడ అసహ్యంగా ఉండి కంపు కొట్టేసేటువంటి అన్నం తింటున్నట్టు అర్థం. అది తినడం నీకు ఇష్టమేనా? ఇష్టమేనా? ఏమండి అది తినడం నీకు ఇష్టమేనా? లేదండి, మేము అయ్యే తింటామండి, స్ప్రే కొట్టేసుకుంటామండి, వాసన రాకుండా స్ప్రే కొట్టేసుకుంటామండి అంటావా? మనకు తెలుసు చెప్పకూడదు, కానీ చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. ఫ్రిడ్జుల్లో మురగ పెట్టుకుని 10 రోజులు 20 రోజులు మాంసాన్ని ఉంచుకుని మురగ పెట్టుకుని తినడం వలన మన మధ్యలో ఒక తల్లి మరణించింది. తెలీదా? ఫుడ్ పాయిజన్ అవడం వలన తల్లి చనిపోయింది. శాంతి వాళ్ళ అమ్మ కాదంటారు చెప్పండి. దేనివలన? అసహ్యమైన వాటిని, తినకూడని వాటిని దాచుకుని మరీ తిన్నారు. అసత్యాన్ని దాచుకుని 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 తింటారు. అది ఏం పోయే కాలము. మన ఆత్మకు భంగం కలిగించేది, మన ఆత్మ నరకానికి తీసుకెళ్ళిపోయేది దేవుడు అసహించుకునే కళ్ళల్లాడు నాలుక. ఆ నాలుక నుండి వచ్చేటువంటి మాటలన్నీ కూడా మన ఆత్మను భంగపరిచేవి కనుక అటువంటి నాలుకలకు దూరంగా ఉండండి. ఈ వారం కళ్ళల్లాడు నాలుక కోసం మాట్లాడాను. దేవుడు అసహించుకునే మరొక సందర్భం వచ్చే వారం మాట్లాడదాను. నిరపరాధులను చంపు చేతులు ఏవయ్యి? నిరపరాధులను చంపు చేతులు. ఇప్పుడు దేవుని వాక్యం ముందు ఏమన్నా ఓడిపోయా? ఓడిపోయలేదండి. ఓడిపోయాడు. గ్రామ పెద్దలకు కళ్ళల్లాడు నాలుక గ్రామ పెద్ద ఎరుగును, సత్యమాడువాడు స్వామి ఎరుగును, తిండిపోతు వాణ్ణి భార్య ఎరుగును, విశ్వదాది రామ వినురవేమ. పెద్దకు తెలిసేటి తెలీదు. పోనీ సంఘ పెద్దకు తెలుసా? తెలుసా? తెలిస్తేనే సంఘ పెద్ద అన్నాడు. తెలిస్తేనే సంఘ పెద్ద అన్నాడు. అర్థమైందా? వేమన రాసింది గ్రామ పెద్ద కోసం, అయితే బైబుల్ చెప్పింది సంఘ పెద్ద కోసం. అది కూడా జీవించి ముగించేస్తాం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:1 ఎవడైనా అధ్యక్ష పదవి ఆశించిన ఎల్లట్టివాడు దొడ్డపన్ను అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, స్వబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడు కాక సాత్వికుడును, జగడమాడును వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకునుతూ తన ఇంటి వారిని బాగా ఏలువాడై ఉండవలను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరక పోయినలా దేవుడు సంఘముని ఎలా ఏలును? అతడు గర్వాంధుడే, అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు కొత్తగా చేరినవాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలి అపవాది ఊర్లో పడిపోకుండాట్లు సంఘమును వెలుపొరి వారి చేత మంచి సాక్ష్యం పొందినవాడై ఉండవలను. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి దిమనుస్కులను, మిగులు మద్యపాన శక్తులు దుర్లాభం అపేక్షించి వారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలను. మరియు వారు మొదలు పరీక్షింపవలను. అట్టి వారు అనింద్యులై పరిచారకులుగా ఉండవచ్చును. బోధింపదగిన వాడు, బోధింపదగిన వాడుగా ఎవరు ఉండరు? బోధ చేసేవాడికి సత్యం తెలిస్తేనే బోధ చేస్తాడా? సత్యం తెలియకుండా బోధ చేస్తాడా?
అంటే ఎవరికి తెలియదు, గ్రామ పెద్దలకు తెలియదు, వేమన గారు చెప్తున్నట్టు సంఘ పెద్దలకు తెలుస్తుంది. ఇంక సంఘ పెద్దలు ఏ స్టాండర్డ్లో ఉండాలో తెలుసా, వాడు మాట్లాడుతుంది అసత్యం, ఇతర సత్యం మాట్లాడతలేదు, విషపు వేజాన్ని సంఘంలో ఎత్తుతున్నాడు, ఇది మొలిచి ఏ పరిణామానికి దారితీస్తుందో అనే భయం అనేది సంఘ పెద్దకే ఉండాలి. ఇంకో రిఫరెన్స్ కూడా చూపిస్తాను చూడండి, ఎందుకంటే మన తీతుకు రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక 1:5, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం లోపంగా ఉన్న వాటిని దిద్ది, లోపంగా ఉన్న వాటిని దిద్ది. ఏ అయితే లోపాలు ఉన్నాయో దాన్ని దేంతో దిద్దమంటున్నాడు చెప్పాలి. చిన్నపిల్లలు పాఠాలు రాస్తున్నప్పుడు అక్షరద్రోషం వస్తుందండి, అప్పుడు మాస్టర్ ఏం చేస్తాడు, చాపీస్ తీసుకుని ఆ దోషాన్ని సరిచేస్తాడా? సరి చేయాలంటే వీడికి అక్షరాలు తెలిసి ఉండాలా, తెలిసి ఉండాలా లేదా చెప్పాలండి. నేర్పేవాడికి అక్షరాలు తెలియకపోతే ఎలా నేర్పిస్తాడు, అర్థమవుతుందా? నేర్పేవాడికి అక్షరాలు తెలియకపోతే ఎలా నేర్పిస్తాడు, నా ప్రశ్న అర్థమై ఉంటుంది. అంటే బోధించేవాడికి ఏం తెలియాలి, సత్యం తెలియాలి, అవునా? సత్యం తెలియాలి అంటే అసత్యం ఏదో గమనిస్తాడు, సత్యం తెలిసిన వాడే అసత్యాన్ని గమనిస్తాడు, అంటే కళ్ళల్లాడు నాలుకేదో గమనిస్తాడు. అర్థమైందా? అంటే గ్రామ పెద్దకు తెలియదు, బైబుల్ చెప్తుంది, సంఘ పెద్దకు తెలుసు. మరి ఆ వేమన గారు గ్రామ పెద్ద కోసం రాశాడు తప్ప సంఘ పెద్ద కోసం మాత్రం రాయలేదు, కాబట్టి వేమన్న ఫెయిల్ అయిపోయాడు. అర్థమవుతుందా? రైట్. కాబట్టి కళ్ళల్లాడు నాలుక కోసం తెలుసుకున్నారో సత్యాన్ని తెలుసుకోండి, ఆ నాలుక బారిన పడకుండా మీరు జాగ్రత్త పడండి. నాలుక కోసం చేట భారతం ఉంది, ఎంత ఉంది, బోల్డ్ ఉంది నాలుక కోసం. కపటమైన నాలుక, మోసపు చెయ్యి నాలుక, కళ్ళల్లాడు నాలుక, సత్యాన్ని బోధించు నాలుక. భక్తులు అంటాడు ఈ మాట చెప్పి ముగించేస్తానండి, ఇంకేమి చెప్పను ఇంక మీకు, సారీ. కీర్తన గ్రంథం 39 చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 39:1, నా నాలుకతో పాపము చేయకుండునట్లు. నాలుగుతో పాపం చేస్తారా, నాలుగుతో పాపం చేస్తారా? అంటే నాలుక అనేది స్వరపేటిక. మొన్న ఈ మధ్యకాలంలో మనిషి అనే అమ్మాయిని ఘోరంగా చంపేశారు, 2 ఎముకలు ఇరిగిపోయినాయి. ఇరిగిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఎక్కడైతే సమాజంలోకి వెళ్ళి సాక్ష్యం చెప్తుందేమో అన్న ఉద్దేశం మీద అమ్మాయి నాలుగు కోసేశారు. నాలుగు కోసేస్తే అమ్మాయి మాట్లాడలేదు, నాలుగు ఉంటేనే మాట్లాడగలదు, నాలుగు లేకపోతే మాట్లాడలేదు, అవునా? నాలుగు ఉంటేనే మాట్లాడగలదు నిజం, నాలుగు లేకపోతే మాట్లాడలేదు. అంటే నాలుగు అనేది మాట్లాడుతుంది, నాలుగు లేకపోతే మనం మాట్లాడలేము. ఆ మాటలే నిన్ను పాపానికి అప్పగిస్తున్నాయి, నీ నాలుకే నీ పాపానికి కారణం. ఈ నాలుక ఎటువంటిదో తెలుసా, నాలుక కోసం బైబిల్లో మాట్లాడతారు, నాలుక అగ్నే, అగ్గి, 2 పచ్చని కాపురాల మధ్యలో వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, కానీ నాలుకతో చేసినటువంటి ఆ సంభాషణ వలన పచ్చగడ్డేస్తే బొగ్గు మంటదట. పచ్చగడ్డేసి మీరు ఏంటిది అగ్గిపొల గీయండి, అగ్గిపొల ఆరిపోద్ది, అవునా? ఎండుగడ్డలు వేస్తే బొగ్గు మంటది, పచ్చగడ్డలు వేస్తే ఆరిపోద్దా లేదా? కానీ అది ఆరిపోద్ది, ఈ నాలుక ఆరదు. ఈ నాలుక పచ్చగడ్డిని కూడా బొగ్గుమని మండించే పవర్ ఉంది, శక్తి. అందుకని నాలుకలు వేసుకుని భుజాల, నాలుకలు భుజాల మీద వేసుకుని తిరిగేస్తున్నారు అందరూనే. అస్సలు ఖాళీ ఉండదు, ఇంటికాడ కూర్చున్నారనుకో, దేవుని మాటలు చెప్పరు, సత్యాన్ని చెప్పరు. ఈ నాలుగు వీరతాండవం చేసేస్తూ ఉండదు. ఎవరైనా పొరపాటున భేదవాళ్ళు ఏదైనా పాపం చేశారనుకో, నాలుగు సంచారం చేసేస్తుంది ఈ 3 వీధులు కూడా.
వెళ్ళిపోతున్నావు వస్తున్నావు అని వాళ్ళని వీళ్ళని కేకేసి ఏమైందో తెలుసా? ఆవిడ చెవులు లెక్కపొడిచేస్తాయి, ఈవిడికి నాలుగు సడలిపోద్ది, రామ్మా కూర్చో లోపల కూర్చో టీ తాగు మొదలెడుతుంది. అప్పటి నుంచి కాపురాలు ఎలగొట్టాలంటే అంత సర్దో. అమ్మో ఈ నాలుకలన్నీ బయట లాగేస్తానండి, కట్టి పెరుగుకుని లాగేస్తాను ఒక్కొక్క నాలుక నేను. ఓకేనా? ఇవాళ ఏ నాలుగు కోసం చెప్పాను అంటే అసత్యపు పలుకు నాలుక అని చెప్పాను. ఈ అసత్యం పలికే నాలుక పాస్టర్ గారిలో ఉండొచ్చు, సంఘ పెద్దలోనే ఉండొచ్చు, సంఘ గెద్దలోనే ఉండొచ్చు. ఏమంటే ఆ నాలుక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి సోమ. మన చెవులు అసత్యం పడకూడదు. రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహోన్నతుడ సర్వశక్తిమంతుడ పరలోకపు తండ్రి, నాయనా ఒక స్కానింగ్ మిషన్ దగ్గరికి వెళ్తే శరీరంలో ఏ లోపాలు ఉన్నాయో, ఎముకలు ఎక్కడ ఏ ప్రాంతంలో విరిగాయో, అది వెంట్రుక పాటి విరిగినా మాకు తెలిసిపోతుంది. అది స్కానింగ్ మిషన్, ఎక్స్రే. అలాగే నాయన మా శరీరములో అదిరిపడేటువంటి ఒక అవయవం నాలుక. ఆ నాలుకలో కళ్ళల్లాడు నాలుకని, అసహ్యమైన నాలుకని బాధించావు. దాన్ని నేను అన్వేషిస్తే అసత్యము పలుకు నాలుకని నాకు అర్థమయ్యింది. అసత్యాన్ని నువ్వు అసహించుకుంటావు, సత్యాన్ని ప్రేమించిన నువ్వు అసత్యాన్ని అసహించుకుంటావు అన్న విషయాన్ని మేము గ్రహించాం. అసత్యపు మార్గంలో మేము వెళ్లకుండా సత్యపు మార్గంలో వెళ్ళే భాగ్యాన్ని మాకు ప్రసాదిస్తారని ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాస్ అనేది చేర్చుకుంటారని త్వరలో రాని అన్న యేసుక్రీస్తు వారి పుణ్యనామంన ప్రార్థించుకునేంత వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. కానుకలు పట్టుకుందాం.